పెట్టడానికి ప్రతి ఒక్కరూ పిలిచి చేయాలి. తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి. కమ్యూనిస్టు పార్టీ నేతలపై లాఠీచార్జ్ చేయడం దారుణం. ప్రభుత్వ వైఫల్య చర్యలు నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన కమ్యూనిస్టు పార్టీ. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి సంక్షేమ పథకాల్లో గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అందేలా పనిచేయాలని, అదేవిధంగా 2019లో కడప జిల్లాలోని అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కోరారు. కడప నగరంలోని దేవుని కడప రోడ్లో ఉన్న రహమదియా ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మరిన్ని వివరాలు వారి మాటల్లోనే విందాం. చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీ, మరి ఈ సెంట్రల్ పార్టీ సెక్రటరీ లోకేష్ బాబు గారిది. అంతేకాకుండా ఈరోజు 16,000 కమిటీలని, గ్రామ కమిటీలు కానీ మున్సిపల్ కానీ కార్పొరేషన్ కమిటీలను వేసుకుంటే 14,000 కమిటీలను కూడా ఐవీఆర్ ద్వారా ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఐవీఆర్ ద్వారా ఎక్కడైతే గ్రామ కమిటీల్లో ఎవరైతే క్రియాశీలక సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకవేళ ఇనానమస్గా ఒకే పేరు పంపిస్తే కూడా దాన్ని కూడా ఐవీఆర్ ద్వారా ప్రజా ఆ క్రియాశీలక సభ్యుల ఆమోదం తెలిపింది ఒక తెలుగుదేశం పార్టీనే. అదేకాకుండా ఈరోజు సుమారు 850 మండల కమిటీలు కూడా, మండల కానీ నగర కమిటీలు వేసుకుంటే దాన్ని కూడా ఈరోజు సుమారు 500 పైచులకు కమిటీలని వాళ్ళని కూడా తెలుసుకొని కన్సిడర్ చేసి వాళ్ళ ద్వారా కూడా మరి ఈరోజు కమిటీ వేసి దాన్ని కూడా ఇక్కడుండే గ్రామ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ దగ్గర నుంచి కౌన్సిలర్ దగ్గర నుంచి వాళ్ళ కూడా ఆమోదం తెలుసుకొని దాన్ని కూడా ఐవీఆర్ ద్వారానే ఈరోజు పరిశీలన చేయడం కూడా జరుగుతుంది. ఇది ఈరోజు ఐవీఆర్ ద్వారా ఒక ప్రత్యేకంగా చేస్తూ ఉండేది ఎందుకనంటే కార్యకర్తలు ఎవరు కూడా రేపు వచ్చి మాకు తెలియదు మాకు చెప్పలేదు అని చెప్పడానికి వీలు లేకుండా ఐవీఆర్ సిస్టమ్ ద్వారా కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోబోతున్నాం. ఆ విధంగా ఈరోజు ఆ కార్యక్రమం పూర్తి చేసే కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మినీ మహానాడు ద్వారా ఈరోజు 10 నియోజకవర్గాల్లో మినీ మహానాడులు పెట్టి మరి జిల్లా మహానాడు పెట్టి మరి 27, 28, 29 విశాఖపట్నంలో జరిగే మహానాడులో ఈ సమస్యలు కూడా డిస్కస్ చేసి రాబోయే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కడప నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు మినీ మహానాడు ఏర్పాటు చేసుకోవడం అయింది. ఈ నియోజకవర్గంలో భవిష్యత్తులో జరగాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద తీర్మానాలు చేసి 20వ తారీఖు కడప జిల్లా జరిగే మినీ మహానాడులో ప్రవేశపెట్టి అన్ని నియోజకవర్గాల సమస్యలను కూడా తీర్మానాల రూపంలో 27, 28, 29 విశాఖపట్నంలో జరిగే మహానాడులో ప్రవేశపెట్టి ఆ తీర్మానాల ఆమోదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా చాలా బలోపేతమైంది. ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు, వారి ఆకాంక్షల మేరకు తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణతో గత 35 సంవత్సరాలుగా
ప్రజా సమస్యల మీద ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న పోరాడుతూ వస్తూ ఉంది. ఈరోజు ఆ సందర్భంగా ఈ మినీ మహానాడు ఏర్పాటు చేసుకొని నియోజకవర్గానికి సంబంధించి 50 డివిజన్లు ఇన్ఛార్జులను నియమించడము, అట్లాగే కార్యవర్గాన్ని నియమించడము, నగర కమిటీని నియమించడము, ఈ ప్రక్రియ అంతా పూర్తయింది. ఇవన్నీ కూడా రాష్ట్ర పార్టీ ఆమోదానికి పంపడమైంది. రాబోయే 2-3 రోజుల్లో 50 డివిజన్లకు సంబంధించి ఇన్ఛార్జులను, అట్లాగే నగర కమిటీని, అధ్యక్షుడిని, ప్రధాన కార్యదర్శి కమిటీని, అనుబంధ కమిటీలను కూడా ప్రకటించి సమర్థవంతమైన నాయకులందరినీ ఎంపిక చేసుకోవడం జరిగింది. వారితో రేపు రాబోయే 2 సంవత్సరాల్లో జరగాల్సిన ప్రభుత్వ పథకాలు అయితేమి, పార్టీ కార్యక్రమాలు అయితేమి, వాళ్ళందరినీ ముందుండి రాయలసీమలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా అనంతపురంలో కమ్యూనిస్టు పార్టీ నేతలపై లాఠీలు విధించడం దుర్మార్గమని కడప జిల్లా కమ్యూనిస్టు పార్టీ నేతలు అన్నారు. ఈ చర్యను నిరసిస్తూ కడప నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయలసీమ ప్రాంతంలో శాశ్వత కరువును పారదూరాలని కోరిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిరంకుశత్వంగా ప్రశ్నించడమేమిటని ప్రశ్నించారు. రాయలసీమలో ఒకవైపు వర్షాలు లేక మరోవైపు మండుతున్న ఎండలతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా రాయలసీమ ప్రాంతానికి మాత్రం నీటి కేటాయింపులు కేటాయించలేదని మండిపడ్డారు. అంతేకాకుండా రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయని కారణంగా నీరు నిల్వలేకుండా పోయిందని దొయ్యబడ్డారు. రాయలసీమ జిల్లాలు కరువుతో కటకటలాడుతుంటే ప్రభుత్వానికి కానీ పాలకులకు కానీ చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. కనీసం కరువు జిల్లాలుగా కూడా ప్రకటించకపోవడం దారుణమన్నారు. ప్రకటించిన జిల్లాలకు మాత్రం ఇంతవరకు 1 రూపాయి కూడా నష్టపరిహారం అందలేదని వాపోయారు. ఈ సమస్యలన్నింటిపైన ప్రభుత్వాన్ని నిద్రలేపే యత్నంలో భాగంగా అనంతపురంలో ఆందోళన చేపడితే ప్రభుత్వం మాత్రం అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. మండు టెండర్లు ఆందోళన చేస్తున్న వారిపై విచక్షణ రహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆందోళన ఇంతటితో ఆపబోమని, రాయలసీమ న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా 16-17 అనంతపురం కలెక్టరేట్ దగ్గర రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు ఎడారిను పారదోలాలని చెప్పి, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పి, తక్షణం కరువు సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి 16-17 అనంతపురం కలెక్టరేట్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. 17వ తేదీ కలెక్టరేట్ ఆందోళన చేస్తా అంటే పరోక్షంగా పోలీసుల చేత మరి రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన కారణం ఈడ్చడం జరిగింది. అందులో భాగంగానే సిపిఐ జిల్లా కార్యదర్శి కూడా అక్కడ అస్వస్థ గురై ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టకుండా కేవలం చంద్రన్న సెలవేంద్రాలు చెప్పి కేవలం తాగునీళ్లు కూడా పోయేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేవలం కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తాను తప్ప ఆచరణలో ఎక్కడ ఆచరణలో నిధులు కేటాయించకుండా కాలయాపం చేస్తున్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు కూడా ఈరోజు కాలయాపం చేస్తున్నారు. తక్షణం ఈ యొక్క నిధులు కేటాయించి రాయలసీమ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా మరి ఏర్పాటు చేసిన తర్వాత నిధులు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ నెల 24వ తేదీ కూడా రాయలసీమ ప్రాంతం బంధుకు పిలిపించింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా, కాంగ్రెస్ యొక్క పార్టీ కూడా ఈ యొక్క 24వ తేదీ ఆందోళనకు మద్దతు తెలిపింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 24వ తేదీ బంధుకు మరి సహకరించి బంధుకు జయప్రదం చేయాలని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్లు ఉద్యమాలను ఉధృతం చేస్తున్నాయి. రోజువారీ నిరసనలు తెలుపుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మొన్న రిలే దీక్షలు, నిన్న ఆమర నిరాహార దీక్షలు, నేటి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం, ఇలా రోజువారీ నిరసనలు తెలియజేస్తూ తమ డిమాండ్లను సాధించుకోవాలని కోరుతున్నారు. రోజువారీ ఉద్యమాల్లో భాగంగా నేటి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంస్థ, రాయలసీమ ట్రేడ్ యూనియన్ నాయకులు కలెక్టరేట్ ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గేటు బయట బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారులు స్పందించకపోవడంతో లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చేసుకుంది. పోలీసులు చేసేదేం లేక ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. 279 జీవోను రద్దు చేయాలని గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వంలో కానీ అధికారులు కానీ చలనం లేకపోవడం దారుణం అన్నారు. ఈ జీవో కారణంగా కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత 16 నెలలుగా కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని కూడా అధికారులు డిమాండ్ చేశారు. వీటితో పాటు పిఎఫ్, ఈఎస్ఐ కార్మికులకు ఇవ్వలేదనే మండిపడ్డారు. ప్రభుత్వం, అధికారులు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంతో పాటు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని Thank you.
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరిస్తున్న తీరుని చూస్తుంటే దాదాపు 1.5 సంవత్సరం నుంచి మున్సిపల్ కార్మికులు 279 జీవన్ని రద్దు చేయాలని అనేక ఆందోళన కార్యక్రమాలు చేసినప్పటికీ ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో మేము ఆర్టీగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం మున్సిపల్ కార్మికులను వచ్చుంటే కార్మికులను కనీసం 10 నిమిషాలు కానీ కలెక్టరేట్ దగ్గర కూగనేకుండా పోలీస్ యంత్రాంగం కావాలని దారుణంగా అరెస్టు చేయడం జరిగింది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు పోలీస్ అధికారులు ఉన్నత ప్రభుత్వ అధికారులకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొమ్ము కాచుంటారు తప్ప మున్సిపల్ కార్మికుల పట్ల ఏ బాధలు చిత్తదీసి లేకుండా ఈరోజు ఎవరుస్తున్నారు కనీసం 10 నిమిషాలు కానీ కూకొనియకుండా మా సమస్యలు ఏదో మా గోడి ఏదో కలెక్టర్ గారికి చెప్పుకోవాలని వచ్చినప్పుడు కానీ పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా లాక్కొని ఈడ్చుకొని పోవడం జరుగుతుంది. మేము గొంతమ్మ కోరికలేమో కోరటం లేదు. ఈరోజు మున్సిపల్ కార్మికులు ఈ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్మికుల పట్ల ఈ మాత్రం ఎదురుస్తున్న పోలీసుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలి. ఏమాత్రం మున్సిపల్ కార్మికులను దయాదాసి లేకుండా ఈరోజు నిర్దోషణంగా అరెస్ట్ చేయడం చాలా దారుణమైన పరిస్థితి. ఇదే పద్ధతిలో కానీ ఉంటే పోలీసు యంత్రాంగాన్ని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఇప్పటికే మున్సిపల్ కార్మికులు అనేక సమస్యలపైన ఎదుర్కొంటున్నారు. వాటిని అన్నిటిని కానీ పక్కన పెట్టి మా సమస్యలు కలెక్టర్ గారిని పిలవండి మేము మాట్లాడతామంటే 5 మంది రమ్మని ప్లాస్టిక్ లోపలి కానీ పానీయకుండా ఈరోజు పోలీసు యంత్రాంగం చేస్తుంది. ఈ విధమైన తీవ్రమైన పరిస్థితుల్లో ఉంటే కన్నా మేము రాబోయే రోజులలో ఈ ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలకులకు కోస్తా ప్రాంతంపై ఉన్న ప్రేమ రాయలసీమపై ఎందుకు లేదని రాయలసీమ సాగునీటి సాధన సమితి కో కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమ నీటి వాటాలు కేటాయించి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీన నంద్యాలలో రాయలసీమ జల చైతన్య సభను నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశంపై కడప ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. అనంతరం సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్ద కాలంగా రాయలసీమ ప్రాంత రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోందని వాపోయారు. అయితే పట్టించుకోవాల్సిన పాలకులు సైతం నిర్లక్ష్య ధోరణి వివరించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికే రాయలసీమ కరువులో రైతాంగం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా గడుస్తున్న రాయలసీమకు సాగునీటి కేటాయింపులు కేటాయించకపోవడం సిగ్గుచేటన్నారు. దీంతో రాయలసీమ జిల్లాలలో రైతులు ఒక్క 6 తడి పంట కూడా పండించుకొని దయనీయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు మాత్రం కోస్తా జిల్లాలకు సంవత్సరానికి 3 పంటలు పండించుకునే విధంగా నీటిని అందించడం ఏమిటని ప్రశ్నించారు. అందుకోసమే తాము ఈ జల చైతన్య సభను ఏర్పాటు చేశామన్నారు. ఈ సభ కడప జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున రైతులు తరలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సభ అనంతరం తమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అనేక ఇబ్బందులతో ఉన్నటువంటి రైతాంగం ఒకవైపు చూస్తే వలస కరువులు, ఒకవైపు వలసలు, వీటన్నిటికీ ప్రధానమైనటువంటి ఏరియా చూస్తే మన ప్రాంతంలో అనేక రూపాలలో మన భూమి ఉన్నా కానీ సాగునీటి సౌకర్యాలు లేకపో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి ఎన్నో మార్లు ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అన్ని రకాలైనటువంటి పోరాటాల రూపంలో తీసుకెళ్ళా కానీ ఈ రోజుకి కూడా రాయలసీమలో ఖచ్చితంగా ఒక్క పంటకైనా కానీ కనీసమైనటువంటి నీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. దీంట్లో చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయంలో భాగంగా గత సంవత్సరము రాయలసీమకి ప్రధాన సింహద్వారమైనటువంటి నీటికి ఉన్నటువంటి మనకు సంబంధించినటువంటి హెడ్ రెగ్యులేటర్ రాయలసీమ ప్రాంతంలో రావాల్సినటువంటి నీటికి ప్రధాన ద్వారమైనటువంటి సిద్ధేశ్వరం ప్రాజెక్టుని నిర్మించాలన్నటువంటి సంకల్పంతో స్వచ్ఛందంగా రైతులు పాల్గొని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది చేసినా కానీ సంవత్సర కాలమైనా కానీ ఇప్పటి వరకు రాయలసీమ పైపు కన్నెత్తి చూడడం లేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కూడా రాయలసీమకి అన్యాయం జరుగుతూ కోస్తా ప్రాంతం వైపుకి ఒకవైపు పట్టిసీమంటను, ఒకవైపు పురుషోత్తం ఎత్తిపోర్ల పథకము, అల్లవయ్య పోలవరము రకరకాల ప్రాజెక్టుల పేరుతో కోస్తాకు 3 పంటలకి నీళ్ళు ఇస్తూ ఆ ప్రాంతంలో సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తీవ్ర దుర్భిక్షమైనటువంటి రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశము లేని కారణంగా ఈరోజు రైతుల్లోకి దీన్ని చైతన్యంగా తీసుకెళ్ళి రాయలసీమ వ్యాప్తంగా 4 జిల్లాలలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని రైతులకి తెలియజేసి వారి ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి అందులో భాగంగా రేపు మే 21 ఆదివారం నాడు నంద్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది. ఈ బహిరంగ సభకి ప్రతి ఒక్క వ్యక్తి అంటే రాయలసీమలో రైతు అనేటువంటిది రైతాంగమే కాకుండా ఈరోజు త్రాగునీరు,
మనకు తీవ్రమైనటువంటి ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాం కాబట్టి దశాబ్దాల కాలంగా వెనుకబాటుతనానికి గురవుతుంది. దీనికి కారణం ప్రధానంగా పాలకులు ప్రతిపక్షం వైఫల్యం వల్లే ఇది రాయలసీమ ఎడారిగా మారబోతుంది. ఎక్కడ చూసినా నీళ్లు, ఈరోజు నీళ్లు ప్రధానమైన సమస్య. ఈ డిమాండ్కు సంబంధించి రాయలసీమలో గత కొంతకాలంగా ఉద్యమాలు జరుగుతున్నా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ మొత్తం రాయలసీమ అభివృద్ధి సంబంధించిన డబ్బులు కూడా అక్కడ రాజధానిలోనే ఖర్చు పెట్టడం జరుగుతుంది. కానీ ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే నీళ్లు లేనిది ప్రాణికోటి ఎక్కడ బతకడం లేదు. ఇది ముఖ్యమైన డిమాండ్. దీనికోసం కర్నూలులో జరిగే బహిరంగ సభకు అందరూ పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గతంలో పురాణాల్లో, వేదాల్లో పార్వతీదేవి, ఆమెతో పాటు గంగాదేవి ఇద్దరు కూడా వాళ్ళు పోటీ పెట్టుకున్నప్పుడు పార్వతీదేవి పెద్ద కోటీశ్వరాలు, ధనవంతరాలు, రాజకుమార్తె, కానీ గంగాదేవి చాలా పేదాయమే. అయినా ఆమెనే గెలుస్తుంది. ఎందుకంటే పాలతోనో నెయ్యితోనో పెరుగుతోనో అవి ఎన్ని రోజులు చుట్టి వాళ్ళు ఉండలేదు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న వాగ్దేవి కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న మోహన్ బాబు అనే విద్యార్థి ఆత్మహత్య వెనుక ఉన్న బాధ్యులను వెంటనే శిక్షించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కార్యాలయం బయట బైఠాయించి కళాశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శోభలేసి మాట్లాడుతూ ఉదయం కళాశాలకు వెళ్లిన మోహన్ తిరిగి వచ్చి స్నేహితులతో ఫోన్లో మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఆ తర్వాత అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని మిస్టరీగా మారిందన్న. దీని మీద పోలీసులు దృష్టి సారించి బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. గతంలో వాగ్దేవి కళాశాల ముందు చాలా గొడవలతో పాటు ఒక హత్య కూడా జరిగిందని, అయినప్పటికీ పోలీసులు ఈ కేసును ఎందుకు సీరియస్గా పరిగణించడం లేదో చెప్పాలన్నారు. వెంటనే తగు విచారణ చేసి బాధ్యులతో పాటు కళాశాలపై కూడా చర్యలు తీసుకోవడమే కాకుండా మృతుడి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మన సోమవారము వాగ్దేవి ప్రొద్దుటూరు స్థానిక ప్రొద్దుటూరు వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం ఈసి చదువుతున్న మోహన్ బాబు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ మృతికి కారణము కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి అతని ఒత్తిడికి గురి చేయడం వల్ల అతను పూర్తి స్థాయిలో ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి అందుకు కారకులైన కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి ప్రజా సంఘాలుగా మేము ఈరోజు కలెక్టర్ గారిని కలుస్తూ ఉన్నాం. కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి ఈ విషయాలపైన వినతిపత్రం ఇచ్చి తక్షణమే ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేసి అడ్మిషన్లు కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి మేము విద్యార్థి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టు. ఓబ్లెస్ పీడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ పిలిచి చేయాలి. తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో పిలుపునిచ్చిన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి. కమ్యూనిస్టు పార్టీ నేతలపై లాఠీచార్జ్ చేయడం దారుణం. ప్రభుత్వ వైఫల్య చర్యలు నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు. ఉన్న ప్రేమ రాయలసీమపై ఎందుకు లేదు?
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.